అలాగే రాజులు వడ్డెరలు ఉన్నారండి వాళ్ళు వడ్డెర్లు రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా మనకి ఆ కులం మనకని వేరే వేరే వృత్తులు కూడా చేస్తున్నారు ఎక్కువ రాళ్ళు కొడుతున్నారు వాళ్ళు రాజులు వాళ్ళు శ్రీనాథుడుని వాళ్ళు శిక్ష వేశారంటాం కదా ఈ రాజుల పరిపాలనలో జరిగింది రెడ్డి రాజుల్ని ఓడించి వీళ్ళు రాజ్యం ఓడ్ర రాజులు నాడు ఓడింపబడి నేడు వడ్డెర కులజులై ఉన్నవారు కొన్ని తరములట్లు కొండ కోనలను మరుగుబడెను వారి చరిత మనకు నాలుగైదు తరాలు రాజులు ఓడిపోయి శత్రురాజులు మనం పట్టుకుంటారు అని భయపడి అడవుల్లో కొండల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి రెండు మూడు తరాల తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది అలా అయిపోయినటువంటి వాళ్ళు చదువు సంధ్యలు లేక సంచార జాతి అయి మిగుల కష్టాలలో మిగిలినారు బండరాళ్లను కొట్టి బ్రతుకు సాగించుచు మారాజులను మాట మరచినారు కండలు తిరుగు గండరగందలిట్లు రాజ్యములు పోయి తమ చరిత్రయు తెలియక రాళ్ళు కొట్టుట చూచి కన్నీళ్లు గార్చు గులక రాళ్ళైన బహుజన దళితులారా వాళ్ళ ఆ రాజులు వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉంది వాళ్ళ పిల్లలకి చదువులు లేవు ఒక ఆయనకి కాలు బా డైనమేట్ పెట్టి ఆ రాళ్ళు పగల కొడుతున్నప్పుడు ఆయనకి ఆ కాలు విరిగిపోయింది నేను యూట్యూబ్లో చూశానని చాలా బాధ ఆ రాళ్ళు కొడుతున్నప్పుడు పెంకులన్నీ లేచిపోయి అవన్నీ ముఖానికి పడి వాళ్ళకి చాలా గాయాలవుతూ ఉంటాయి అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉద్ధరిం వాళ్ళు రాజులు వాళ్ళు పరిపాలకులు చరిత్ర చెబుతున్నది ఎక్కడో నాలుగైదు వందల ఏళ్ళ కింద ఐదు వందల ఏళ్ల కిందట సంగతే ఇది ఇక మన విశ్వబ్రాహ్మణులైతే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల శిల్పాలు ఆ శిల్పముల యొక్క వాస్తు ఆ నిర్మాణం అంతా కూడా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగింది రాజులు డబ్బులు పెట్టవచ్చు బ్రాహ్మణులు ఆగమశాస్త్రం ప్రకారం ఎక్కడ ఏది ఉండాలో చెప్పచ్చు కానీ ఆ నిర్మాణం ఆ ఇంజనీరింగ్ అంతా కూడా వీళ్ళది ఆ పరమ శిల్పాలు ఇవాళ ఒక రామేశ్వరం కానీ ఒక తంజావూరు ృహ ఆలయం కానివ్వండి ఖజురహో కానివ్వండి ఏది చెప్పినా సరే ఈ శిల్పాలన్నిటి కూడా పరమాద్భుతంగా పెట్టి అటువంటి దేవాలయ నిర్మాణాలు వందల సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉన్న చేసినటువంటి నైపుణ్యం ప్రతిభ వెళ్ళది భారతదేశాన వైభవోపేతమవు వేలాది దేవాలయాలు కట్టి జీవ ముట్టిపడ చిత్రాతి చిత్రమహు శిల్పాలు సొగసుగా సృష్టి చేసి ఆనందమాశ్చర్యం ఆశ్చర్యం అతిశయం నుంద జాతికి ఎనలేని ఖ్యాతి తెచ్చి సంస్కృతి విలువలు సంప్రదాయ ప్రభలు జగతికి నేటికి చాటునట్లు కట్టినట్టి మహాకళాకారులందు కష్ట యందును కలరు మీరు దళితులు కూడా ఉన్నారండి వీళ్ళతో పాటు ఆ బండ దేవాలు ఎవరు తెస్తారు వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళతో పాటు చిన్న చిన్న శిల్పాలు చిన్న చిన్న పనులు ఇవన్నీ వీళ్ళు నేర్చుకుని వీళ్ళు కూడా చేశారు ఇవన్నీ హక్కు మీకుండే దాచలేరిది బహుజన దళితులారా ప్రతి దేవాలయం మీద కూడా హక్కు ఉంది దేశం కోసం కోసం ధర్మం టుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ని లైక్ చేయండి షేర్ చేయండి